అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే 151 దాటుతాయి ఎంపీలు, 22 దాటుతాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు. ఎందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేసుంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అన్నది నాకు అర్థమైంది. అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా. ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి? గతంలో నేను చెప్పా 125 మినిమమ్, 150 వచ్చిన ఆశ్చర్యం లేదు, ఎస్ దానికి తిరుగులేదు. కానీ లాజిక్ ఏమిటి, లాజిక్ ఏమిటి అన్న దాని మీద ఒక ప్రభుత్వ అధికారి, అధికారి పేరు చెప్పం, చెప్పినా వెళ్ళి పిక్కునేది ఏమీ లేదు ఈ 10 రోజుల్లో, కానీ అధికారి పేరు నేను చెప్పను, వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా, ఒప్పుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు 3,33,40,000 చిల్లర. 3,33,40,000 పురుషులు, 1,64,00,000 చేంజ్, స్త్రీలు 1,69,00,000 చేంజ్. పోలైన ఓట్లు ఇందులో రియలిస్టిక్ గా ఒక క్యాల్కులేషన్ అర్థం. ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి 60,00,000 మంది ఉన్నారు. ఎంతమంది? 60,00,000 మంది ప్యూర్ మహిళలు. ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు 60,00,000 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకుని వాళ్ళందరూ నాకేస్తారు అని అంటున్నారు. ఎయిరు కానీ అది నిజమని అనుకుందాం. ఫర్ సపోజ్ ఎంత, 50,00,000 మంది, ఏది 60లో 50,00,000 మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం. మా కూటమికి 10,00,000 మందే వేశారు అని అనుకుందాం. అంటే 60,00,000 మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్ గా 50,00,000 మోసగాడికి, మంచి వాడికి 10,00,000 మందే వేశారు అని అనుకుందాం. అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు 1,09,00,000 ఉన్నారు. అంటే 1,69,00,000 మనం ఆ 60,00,000 తీసేస్తే 1,09,00,000. ఈ 1,09,00,000 మరి ఏ లబ్ధి, లబ్ధి వచ్చిన వాడు నాకే వేస్తాడు అన్నాడు, లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ వైసీపీకి 30,00,000, ఎన్డీఏకి అంటే మాకు 79,00,000 వేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి 80,00,000, కూటమికి 89,00,000 కలిపితే పోలైన 1,69,00,000 అయిపోయింది. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అలాగే పురుషులు తీసుకుందాం. పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు 50,00,000 మంది. ఇందులో నేను 50-50 వేస్తున్నా. వైసీపీకి 25,00,000, ఎన్డీఏకి 25,00,000. ఎందుకు వేస్తున్నాను చెప్తా. ఏ పథకాలకి లబ్ధిదారులు కానీ పురుష ఓటర్లు 1,14,00,000. ఇందులో వైసీపీకి 44, కూటమికి 70,00,000. ఎక్కువ ఉంటుంది, అన్ని తగ్గించేస్తున్నా. సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి 69,00,000, కూటమికి 95,00,000. వెరసి వైసీపీకి 1,00,000 మొత్తం పురుషులు స్త్రీలు కలిపి 1,49,00,000 వైసీపీకి, 1,84,00,000 కూటమికి. ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే అంటే మా కూటమిని మేము తగ్గించుకుని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకుని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది 1,49,00,000 పేదవాడికి, విమానంలో 6 నెలలైన పేదవాడికి, అలాగే ఎన్డీఏకి 1,84,00,000. డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 35 లక్షల ఓట్లు డిఫరెన్స్. గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్స్ 31, ఇది 34 లీస్ట్గా మనం వేసుకుందాం. అంటే 31,00,000 ఓట్ల డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి 151 సీట్లు వస్తే అదే ప్రాతిపదికను తీసుకుంటే ఆ 151 అయితే ఇంకా 4 లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ 151 అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్. అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది, మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు, ఆ వర్గాల్లో అతనికి 100%, బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు, అవన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు 3RR ఇలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి, గతంలో నేను 2-3 సార్లు అన్నా కూడా, మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో
డిస్కస్ చేసుకుంటే అనలిటికల్ గా ఉద్యోగులు సుమారు 490,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు. గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో 100 పోని లీస్ట్ లో లీస్ట్ చేసుకుంటే 75 పెసిమిస్టిక్ ఎస్టిమేషన్. ఖచ్చితంగా కూటమి అక్కడ భాజపా ఉంటే భాజపాకి, జనసేన ఉంటే జనసేన, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా. మరి వారి కుటుంబ సభ్యులు వారు కిత్తన్ కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్. పోలింగ్ రోజు బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగానే వస్తారు. లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలుముద్రలు వేసుకుని ఇస్తున్నారు. బయట ఊరిలో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి ఇసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయరు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు. గతంలో 3 నెలలు ఉన్నదాన్ని 10 నెలలు పెట్టారు. అది పెద్ద న్యూసెన్స్. ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి, ఎందుకంటే పురుషులలో 70% మద్యం తీసుకునే వాళ్ళు ఉంటారు. మద్యం తీసుకునేవాడు ఎవడో కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానుల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరూ కూడా పురుషుడు అన్నవాడు, లిక్కర్ తాగే పురుషుడు, వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా, ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు. సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ సిక్స్ని పెట్టారు. అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో, క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా, స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా, ఈ సూపర్ సిక్స్ కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లో. సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మరి ఆ లబ్ధే చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారో, మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 సిలిండర్లు కానీ, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం. ఇక వృద్ధులు అంటారా పింఛన్ తీసుకున్నారు, వాళ్ళని లబ్ధిదారుల కింద లెక్కెట్టుకున్నాడు జగను. మరి వాళ్ళకి మరి ఇతను ఎప్పుడో 4 ఏళ్ళ తర్వాత 250 ఇస్తానంటే మరి ఇప్పుడే 3 నెలల వెనక్కి వెళ్ళి 4000 రూపాయలు ఇస్తాము, ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆశలాగా ఉంటాను, ఒక అన్నలా ఉంటాను, ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు. సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం 60-70% అన్నా ఇటు వచ్చేస్తారు. మహిళలు ఇటు వస్తారు. పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు. అప్పట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తా ఉన్నారు అమ్మఒడి, మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు, ఒకరికే ఇస్తున్నారు, పైగా 2000 కటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో ఇద్దరిని కన్నా 3 కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, మీకు 15,000 రూపాయలు ఎటువంటి కటింగ్ లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. We'll be right back.